ఒక పెద్ద ఆవిడ చర్చ్ మెంబర్ ఆమెకు అనారోగ్యం వచ్చినప్పుడు బాగా అది ముదిరినప్పుడు డాక్టర్లు చెప్పారు అమ్మా నీ ఆరోగ్యం చెడిపోయింది క్షీణించిపోతోంది నీకు ఇంకా 3 మాసాలు మాత్రమే టైం ఉంది 3 నెలల తర్వాత నీకు కాలం చెల్లిపోతుంది అన్నప్పుడు ఆమె ఇక మరణం కొరకు సిద్ధపడడం ప్రారంభించింది మరణం కొరకు ఏర్పాట్లు మొదలుపెట్టింది ఫస్ట్ పాస్టర్ గారిని పిలిపించింది పాస్టర్ గారితో కూర్చొని మాట్లాడి ఆయనకు చెప్పింది నేను చనిపోయినప్పుడు మీరు ఈ ఈ పాటలు పాడాలి నేను చనిపోయినప్పుడు మీరు ఈ ఈ వాక్యాల మీద ప్రసంగం చేయాలి నేను చనిపోయినప్పుడు మీరు ఈ ప్రకారం నా గురించి సాక్ష్యం చెప్పాలి నేను చనిపోయినప్పుడు నా యొక్క ఫేవరెట్ బైబిల్ తో నన్ను మీరు పాతి పెట్టాలి నేను చనిపోయినప్పుడు మీరు ఇంకొక పని కూడా చేయాలంది అదేంటంటే నా కుడి చేతిలో నా ఇష్టమైనటువంటి ఫోక్ ని పెట్టి ఫోక్ అంటే మనం తినేటప్పుడు వినియోగిస్తాం కదా స్పూన్ అండ్ ఫోక్ ఆ ఫోక్ ని పెట్టి నన్ను పాతి పెట్టమంది పాస్టర్ గారికి అన్ని అర్థమయ్యాయి కానీ చివర్ది అర్థం కాలేదు ఆయన అడిగాడు చివర్ది ఏంటి ఎందుకంటే ఎవరు కూడా చనిపోయేటప్పుడు ఇలాంటివి పెట్టుకొని పాతి పెట్టినట్లు నా అనుభవంలో ఇంతవరకు నేను ఎవరిని చూడలేదంటే ఆమె చెప్పింది నేను మన చర్చ్ ప్రేమ బిందువులు కావచ్చు లేకపోతే ఇతరుల బిందువులు కావచ్చు నేను పాల్గొన్నప్పుడు మన ఆచార ప్రకారము మెయిన్ కోర్స్ అయిన తర్వాత అన్ని భోజనాలు తిన్న తర్వాత చివరి పదార్థం స్వీట్ డిష్ డెజర్ట్ ని వారు ఇచ్చే ముందు ఒక మాట చెప్పేవారు నా ప్రియులు ప్లీజ్ కీప్ ద ఫోక్ బికాస్ ద బెస్ట్ ఈజ్ యట్ టు కమ్ అనేవారు అంటే ఇంకా మంచి పదార్థం వస్తుంది కనుక ఫోక్ చేతిలోనే పెట్టుకోని నాతో వారు చెప్పేవారు కనుక నాకు అలవాటు ఉంది నేను చచ్చిపోయినప్పుడు నేను ప్రజలకు ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే మన జీవితం ఇంతటితో అయిపోలేదు ఇక్కడితో సమాప్తం అవ్వదు ఇంకా శ్రేష్టమైంది మనకు ముందుంది కనుక దానికోసం మనం సిద్ధపడాలి అనేటువంటి సందేశాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఆశపడుతున్నానని ఆమె చెప్పి అలాంటి ఏర్పాటు ఆమె చేయించుకుందంట సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శిష్యుల హృదయానికి కలవరం కలిగినప్పుడు ఆయన కూడా వారికి అదే చెప్తున్నాడు మీరు ఇంతదానికే కలవర పడిపోతే ఎట్లా ఇంతదానికే బెంబెలెత్తిపోతే ఎట్లా ఇంతదానికే భయపడిపోతే ఎట్లా మీకు భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతోంది మరి చాలా గొప్పగా ఉండబోతోంది అనేది ఆయన చెప్పినప్పుడు తండ్రి ఇంటి గురించి ఆయన కొన్ని మాటలు ఇక్కడ చెప్పాడు నా పరలోకం గురించి ఆయన చెప్పినటువంటి విషయాలు బైబిల్లో చాలా రాయబడి ఉన్నాయి వాటన్నిటిలోనికి నేను వెళ్ళను కానీ ఈ కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను మీ ముందు పెట్టి ప్రార్థన చేస్తాను చాలా జాగ్రత్తగా వినండి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని ఆయన చెప్పడం ప్రారంభించాడు ఫాదర్స్ హౌస్ అని అంటారు నా పరలోకానికి ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయన తండ్రి ఇంటిలో ఎన్నో విశేషాలు ఉన్నాయి ఎంతో గొప్ప వైభవం ఉంది అంతేకాకుండా మనము కని విని ఎరుగునటువంటి అనేక రకాలైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనం అక్కడికి పోయినప్పుడు వాటిని తప్పకుండా చూస్తాం వాటిని వ్యక్తిగతంగా అనుభవిస్తాం ఒక రోజున ఒక చిన్న పాప తన తండ్రితో కలిసి బయట షికారుకు అంటే వాకింగ్ వెళ్తుంది వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిన తర్వాత సాయంకాలము ఆ యొక్క చందమామ బయటకు వచ్చి తర్వాత నక్షత్రాలన్నీ మెనుకు మెనుకుమని మెరుస్తున్నప్పుడు ఆ చిన్న పాప వాటిని చూస్తూ సంతోషించి ఆ తండ్రితో ఒక మాట ఉందంట డాడీ డాడీ ఇఫ్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద హెవెన్ ఇస్ సో బ్యూటిఫుల్ హౌ గ్రేట్ వుడ్ బి ద రైట్ సైడ్ ఆఫ్ ద హెవెన్ అందంట అంటే నాన్న నాన్న పరలోకానికి ఈ వైపే ఎంత అందంగా అద్భుతంగా ఉంటే ఇక పరలోకానికి ఆ వైపు ఎంత అద్భుతంగా అంత ఆశ్చర్యంగా ఉంటుంది అని అందంట చాలా సార్లు చిన్న పిల్లలకు వచ్చే ఆలోచనలు పెద్దలకు రావు కదా ఎందుకో తెలుసా చిన్న పిల్లల హృదయానికి కలవరం తక్కువ అండ్ చిన్నపిల్లల కలవరం కూడా ఎక్కువ టైం ఉండదు మన కలవరం కలకాలం ఉంటుంది అండ్ అంతేకాకుండా మన కలవరం మనల్ని కలలో కూడా విడిచిపెట్టదు మెలుకున్నప్పుడే కాదు కళ్ళలో కూడా మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది సో చిన్నపిల్లందంట పరలోకానికి చెడువైపే ఇంత బాగుంటే ఇక పరలోకానికి ఆ మంచి వైపు ఇంకెంత అద్భుతంగా ఉంటుంది సో అదొక రియల్ ప్లేస్ అనేది మనం ఇక్కడ చూస్తే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ 2-3 వచనాల్లో యేసు ప్రభు వారు 3 సార్లు పలికారు మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరుండు లాగున అని ఆయన చెప్పారు దాన్ని బట్టి మనం గ్రహించేది ఏంటంటే హెవెన్ ఈజ్ అ రియల్ ప్లేస్ ఫర్ రియల్ పీపుల్ నిజమైనటువంటి ప్రజల కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిజమైనటువంటి స్థలము సో అది ఊహాజనితమైంది అని మీరు అనుకోవద్దు ఎందుకంటే చాలా మంది బైబిల్ చదివేటువంటి క్రైస్తవులు కూడా ఏమనుకుంటారంటే బైబిల్ చదివేటువంటి క్రైస్తవులు కూడా ఏమనుకుంటారంటే పరలోకము అసలు ఉందో లేదో అది నిజమైందో కాదో లేకపోతే ఇమాజినేషన్ ఏమో అని చాలా రకాలుగా భావిస్తుంటారు ప్రభువు చెప్పినటువంటి మాటల్ని బట్టి అది నిజమైన స్థలము అని మనం గుర్తించాలి బైబిల్లో దాని యొక్క వర్ణనను మనం ఒక్కసారి క్లుప్తంగా ధ్యానిస్తే లూకా సువార్త 19:12 అది ఒక దేశముతో పోల్చబడింది దేశము అంటే విశాలమైనటువంటిది అనేటువంటి అర్థాన్ని మనకి ఇక్కడ
అది సూచిస్తోంది. హెబ్రీ 11వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అది ఒక పట్టణం అని పిలువబడింది. మామూలుగా పల్లెల కన్నా టౌన్ల కన్నా పట్టణాల్లో ప్రజలు ఎక్కువగా ఉంటారు. అంటే పట్టణం అంటే చాలా మంది నివసించేటువంటి నివాస యోగ్యమైనటువంటి పట్టణముగా పరలోకము మనకు కనిపిస్తోంది. 2 పేతురు 1వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చూస్తే అది ఒక రాజ్యముతో పోల్చబడింది. అండ్ ప్రతి రాజ్యానికి ఒక ఆకారం ఉంటుంది, ఫామ్ ఉంటుంది, దాంతో పాటు ఆర్డర్ ఉంటుంది, క్రమం ఉంటుంది. సో దానికి ఒక అద్భుతమైనటువంటి ఆకారం ఉంది, అంతేకాకుండా అద్భుతమైనటువంటి క్రమము కూడా ఉందని మనం గుర్తించగలం. ప్రజ్ఞ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో పరలోకము పరదేశతో పోల్చబడింది. పారడైజ్ అని అంటారు. నౌ ఇప్పుడు మీరు చాలా మందికి తెలుసు, పారడైజ్ అనగానే మీకు అందరికి గుర్తుకొచ్చేది పారడైజ్ బిర్యానీ. ఈ పారడైజ్ కాదు, ఈ పారడైజ్ బిర్యానీ పోయింది, దాని టేస్ట్ పోయింది, పారడైజ్ బిర్యానీ పోయింది, కబాబ్ పోయింది. ఈ పారడైజ్ గురించి కాదు నేను చెప్పేది, ఈ పారడైజ్ గురించి నేను చెప్తున్నాను. పరదేశు ప్రతి విధమైనటువంటి సుఖానికి, ప్రతి విధమైనటువంటి సౌఖ్యానికి, ప్రతి విధమైనటువంటి తృప్తికరమైనటువంటి విషయానికి సాదృశ్యం అనమాట. సో పరలోకము అలా ఉంటుందని బైబిల్ గ్రంథం మనకు చెప్తోంది. అంతేకాకుండా లూకా 15లో మరలా ఇక్కడ ఉన్నట్లే లూకా 15లో మరలా తండ్రి ఇంటితో మనం దాన్ని పోల్చుకున్నట్లయితే అది ఇంకా ఎంతో అద్భుతమైనటువంటి స్థితిని మనకు సూచించేటువంటిదిగా కనిపిస్తోంది. సో ఆ పరలోకము పరాయి వాడి ఇల్లు కాదు, అది మన పరమ తండ్రి ఇల్లు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, తప్పిపోయిన కుమారుడు ఆ దూరదేశంలో భయంకరమైనటువంటి దరిద్రపు స్థితిలో వాడు ఉన్నప్పుడు, వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి తండ్రి ఇంటికి వచ్చాడు. నా విసికి వేసారిపోయినటువంటి ఒక వ్యక్తి జీవితంలో 3 విషయాలు మనం గమనిస్తాం. మొట్టమొదట తండ్రి ఇంటిలో వాడికి లభించిన 3 విషయాలు ఏంటో జాగ్రత్తగా వినండి. అతడు అక్కడి నుండి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు వాడికి మొదట విశ్రాంతి లభించింది. 2వది, వాడు అక్కడ పందుల పొట్టుతో తన పొట్ట నింపుకుందాం అనుకున్నా కూడా వాడికి ఎవడు ఏమీ పెట్టలేదని బైబిల్లో రాయబడింది. కానీ తండ్రి ఇంటికి రాగానే వాని కొరకు తండ్రి ఒక గొప్ప విందును ఏర్పాటు చేయించినట్లు మనం లూకా 15లో చదువుతాం. 3వది ఏంటంటే, వాడు అక్కడ అందరి చేత చీకొట్టబడ్డాడు, చీదరించబడ్డాడు. కానీ తండ్రి ఇంటికి రాగానే అక్కడ ఆటపాట రెండు వాని కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. అంటే ఎంతో గొప్ప వినోదము అక్కడ వాని కొరకు ఏర్పాటు చేయబడినట్లు మనం చూస్తాం. సో పరలోకంలో మనము అనుభవించబోయేటువంటి 3 విషయాలు ఏంటంటే, మనకు అక్కడ విశ్రాంతి లభిస్తుంది, అక్కడ మనం విందులో పాలు పంపులు పొందుతాం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవపు విందులో పాలు పంపులు పొందుతాం, అంతేకాకుండా మనము అక్కడ నిత్యము మరి ఎంతో గొప్ప వినోదకరమైనటువంటి స్థితిలో మన జీవితాన్ని మనం కలిగి ఉంటామనేది బైబిల్ మనకిచ్చే గ్యారంటీ. మొదటి కొరింథీ 13వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. సో ఇప్పుడు పరలోకానికి సంబంధించి అన్ని విషయాలు మనకు బహుశా తెలియకపోవచ్చు, కాకపోతే అప్పుడు మాత్రం అన్నిటినీ కూడా మనం తెలుసుకుంటాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, శుభవార్త ఏంటంటే, దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పరలోకములో ప్రతి ఒక్కరి కొరకు స్థలము సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడుచున్నాడు, అందరికీ అవకాశం ఇస్తాడు. కాకపోతే అక్కడికి వస్తారా రారా అనేది ఆ మనుషుల మీదే ఆధారపడిందనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదాము కొరకు దేవుడు ఏదేను వనాన్ని సిద్ధపరిచాడు, ఇస్రాయేల్ కొరకు దేవుడు కనానును సిద్ధపరిచాడు, అండ్ తనయందు విశ్వాసం ఉంచినటువంటి ప్రియుల కొరకు దేవుడు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. భక్తులు ఎప్పుడు ఒక మాట అనేవారు, దేవుడంట లోకాన్ని 6 దినాల్లో సృష్టించాడంట, కానీ మన కొరకు పరలోకములో నివాస స్థలములను గత 2000 సంవత్సరాలుగా ఇంకా ఆయన సిద్ధపరుస్తూనే ఉన్నాడంట. మ్యాన్షన్స్ అని ఉంది అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగులో నివాసములు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో మ్యాన్షన్. హోమ్కి, బంగ్లోకి, కాండోమినియంకి, మ్యాన్షన్కి తేడా ఉంది. మామూలుగా ఆ పదాల గురించి మీకు అర్థం తెలిస్తే, చిన్న ఇల్లు, పెద్ద బంగ్లా, కండోమినియం అంటే ఇంకా పెద్దది, స్విమ్మింగ్ పూలు, అంతేకాకుండా తోట గీట అన్నీ ఉండేటువంటిది. ఈ 3 కన్నా మ్యాన్షన్ అంటే ఇక రాజభవనం అనమాట, ప్యాలెస్ అనమాట అలాంటిది. సో అది ఎంత వైశాల్యత కలిగి ఉంటుందో నాకు తెలియదు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరుండేటువంటి